పరిపాలన ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. అంటే ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అంటున్నారు కదా జగన్ గారి పరిపాలన? అభివృద్ధి చెందట్లేదని కూడా స్వార్థపరులు ఉన్నారు. అపోజిషన్ పార్టీ ఉంది, వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తారు. మాకు వాగ్దానాలన్నీ నెరవేర్చారు, ఇంటికి బియ్యం వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అమ్మ ఒళ్ళు వస్తున్నాయి, పెన్నమ్మ ఒళ్ళు వస్తున్నాయి, ఇంకేం కావాలి? మరి ఈ పథకాల వల్ల వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నారంట కదా. ఏ పథకాలు? సంక్షేమ పథకాలన్నీ ఇలా డబ్బులు ఇవ్వటం కానీ అమ్మ ఒళ్ళు కానీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి అంట కదా. అది అపోషణ అపవాదాలు. ఈ వాళ్ళు ఏం చేస్తున్నారు, వారంటీలు రాస్తున్నారు ఇంటికి వచ్చి తిరిగి. ఈ వయసు ఎంత ఉంది, పెన్షన్ రాయాలా, లేకపోతే నీకు లోన్ రావట్లేదా, నీకు బియ్యం రావట్లేదా, ఇవన్నీ వాలంటీర్స్ తిరిగి చేస్తున్నారు. వాళ్ళు దుష్ట ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే తప్ప ఇది పెద్ద గొప్ప ఏం కాదు. వాళ్ళకి కొంచెం గుండు దడట్టుకుంది ప్రతిపక్షాలకి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అబద్ధాల్లో దిగారు. ఇంటింటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, జగన్ గారు భయపడుతున్నారు అంటారా? జగన్ గారు సంతోషపడుతున్నాం, బీసీ ఓటు ఎక్కదు పవన్ కళ్యాణ్కి, ఎస్సీ బీసీలు ఓటు ఎక్కదు. వాళ్ళ టౌన్లో ఓట్లే పంచుకుంటారు, ఎస్సీ బీసీలు ఓట్లు ఈ చంద్రబాబు నాయుడుకి ఎక్కదు, పవన్కి ఎక్కదు. ఓటు శాతం ఎక్కువ, గ్యారంటీకి గెలుస్తాడు ఆయన. మరి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఎక్కువ మెరుగ్గా నేను చేస్తానని చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఇదివరకు చాలా ఛాన్సులు చూసాం కదండి, ఆయన ఇవ్వనయ్యో పత్రాల మీద ఉన్నాయి కదా వాగ్దానం చేసి. ఆయన ఆఖరి క్షణంలో ఉన్నాడు, ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. మరి ఖచ్చితంగా మేము ఓడిస్తాం జగన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. ఆయన ఛానల్ నుంచి అంటున్నారు, ఒక సీటు రావట్లేదండి. ఆయన మాటల బారి తప్ప ఆయనకేం ఓటు శాతం లేదు కదా. మనం అనుకున్నాం పొట్టి చేస్తే ఎక్కడ టింగుని ఓడవలేదు, ఓడిస్తామంటాడు, కొట్టేస్తామంటాడు, లేకపోతే మోక్ష తిప్పితే నా జనం అంటాడు. ఆయనకు అద్దాపు లేదు, ఆయనకి రౌడీ షెటర్ జనం ఉన్నారు, దాని మీద ఏమైనా మాట్లాడతాడు. చాలా బాగుంది. వాళ్ళు అపవాదాలు తప్ప వాలంటీర్లు దౌర్జన్యం ఏం చేయట్లా. దౌర్జన్యం చేసే వాళ్ళు, లంచాలు తీసుకునే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారుగా, వాళ్ళ దగ్గర ప్రశ్నించండి. వాళ్ళకి ఇవాళ ధర్నా చేసి గతింతి పట్టింది, వాళ్ళు డ్యూటీ చేయకే లద్రాసుకు అలవాటు పడిపోయారు. ఎన్ని డబ్బులైనా చాలు, ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు? రంగనాథరాజు, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు. ఇవన్నీ చూస్తున్నాడు, కొంప కొంపకి తిరుగుతున్నాడు, మీకు అందినీయా లేదంటున్నాడు, ఏం అందినీయా అంటున్నాడు, జనాల్లోకి రావట్లేదు, సమస్యలు తెలుసుకోవట్లేదు అన్నారు కదా. అపవాదలు. ఇదివరకు ఆయన్ని అంటేసుకుని జనమంతా తిరిగారు ఈదికిని. ఆయన 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 ఒకటి ఒకటి ఆయన పాలసీ ఏంటంటే పని అర్హత పని లేకుండా రావద్దంటాడు. దాన్ని మిత్రపక్షాలు అనేక దుష్టప్రచారాలు చేస్తున్నాయి. మీరు పని మన దగ్గర రావద్దు, మీకు అవన పని ఉంటే నా దగ్గర రండి, అంతగా ఏముంది. మీరు ఇక్కడ గెలుస్తారంటారు ఎమ్మెల్యే గారు? ఇక్కడ 30,000 మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలు వాగ్దానం చేస్తున్నారు ఆయన. మరి జగన్ గారు సీఎంగా గెలుస్తారంటారా? జగన్న బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. జగన్ గెలవడానికి సందేహం లేదు. అయితే సీట్లు ఎన్ని పెరుగుతాయని పరిశీలిస్తున్నారు జనం. సీట్లు గట్టిగానే వస్తాయి. అంటే మరి జగన్ గారు 175 అంటున్నారు కదా, మరి అన్ని వస్తాయి అంటారా? అన్ని వస్తాయి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు. అంటే ఎలాంటి అభివృద్ధి లేదు, జనాలు లేదండి అంటున్నారు కదా. ఎవరన్నా అన్ని బాగా చేస్తారండి, ఆయన చేసి పనులన్నీ మంచి పనులే. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదండి, వాటి వల్ల మీ కుటుంబం లబ్ధి పొందింది పొందామండి. మేము వస్తున్నాయండి పథకాలు, మాకు పెన్షన్ గట్ట వస్తుందండి, పెన్షన్ వస్తుందండి. అంటే మరి నిన్న జగన్ గారు జనవరి నుంచి 3,000 పెంచారు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం? జగన్కి వేస్తామండి బాబు ఓటు మాత్రం జగన్కి వేస్తాం. మరి పెన్షన్ అలా పెంచడం మంచిదే అంటారా? మంచిది కాదండి, మరి మంచిదండి. డబ్బులు అలా ఫ్రీగా ఇవ్వటం వల్ల ప్రజలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అన్నారు, నిజమేనంటారా? సోమరపోతులు ఎందుకు అవుతాడు, మాలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే చచ్చిపోతామండి. కూడాడతారంటండి మాకు ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కూడాడతారా, చచ్చిపోతాం. మరి మేము మరి వాటి మీద బతుకుతున్నామండి. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఊరుకండి బాబా, చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ మాకు కలిసి రాలేదా? చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏది కలిసి రాదు మాకు. అసలు ఓ ఇల్లు తోలం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. జగన్ గారు ఎందుకు భయపడతాడు? మేము వేస్తాం ఓట్లు, మేము గెలిపిస్తాం, పట్టు మంత్రి ఆయనే. మాకు తెలుసండి, ఆడవాళ్ళు మా అందరూ చెప్తారు. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ ఆడుకోండి అందరూ చేస్తారండి. ఎవరు లంచాలు తీసుకుంటున్నారు? లేదండి లేదండి. దౌర్జన్యం చేస్తున్నారంట ఎవరి మీద అండి? వాలంటీర్ అంటే జనాల మీద. అబ్బాయి లేదండి, అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మంచి చూసుకుంటున్నారా? మరి చూస్తున్నారండి. మరి జనాల సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా, మరి ఎందుకు పట్టించుకోవట్లేదండి బాబా? అదిగో ఆశీర్వాదం ఇచ్చారు, జనాల్లోకి రావట్లేదు అంట కదా. జనాల్లోకి ఎందుకు రాజుగారండి వచ్చి చూపుతున్నారు కదండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు. మన సర్వీస్ ఉన్నప్పుడు వచ్చారు, ఇది భూములు పెట్టుకుంటాకే కమిటీ వాళ్ళు. మరి ఇక్కడ బొమ్మకాడ దండలతో కట్ట రాలేదండి. మరి మరి ఈసారి గెలుస్తారండి ఇక్కడ ఎమ్మెల్యే? మరి జగన్ గారు గెలుస్తారంటారా సీఎంగా? సీఎం జగన్ అండి బాబా. పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి, చాలా చాలా బాగున్నది. అంటే జనాలు పట్టించుకోవట్లేదు లేదండి, ఆయన పట్టించుకుంటున్నారండి. ఎప్పటికప్పుడు మాకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మాకు వాలంటీర్ ద్వారా అన్నీ తెలుస్తున్నాయండి. మాకు ఏది కూడా లోడ్ చేయట్లేదండి. మాలాంటి ఎదవరాళ్ళకి సహాయం చేస్తున్నారు, అంతేకాదు 18 ఏళ్ళు కూడా వేస్తున్నారండి. అమ్మఒడి వేస్తున్నారండి పిల్లలకి, ఈ పిల్లలకి మొత్తం అన్ని పిల్లలకి ఏంటి చిన్న గర్భంతో ఉన్న బిడ్డలకు కూడా ఆయన అన్ని సౌకర్యాలు కూడా కలుగజేస్తున్నాడండి. మరి ఆయనకి మేము ఎంతగానో రుణపడి ఉన్నామండి, మేము చాలా చాలా రుణపడి ఉన్నాము. మరి ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారండి? లేదండి, ఎందుకంటే సోమరిపోతులు అంటే వాళ్ళు ఎత్తుతాన్ని బట్టి వాళ్ళు సోమరిపోతులు అవుతున్నారు తప్ప ఈయన పంపించిన డబ్బుతోటి కానీ దానితోటి కానీ ఆయన అలాగా అవట్లేదండి. అలాంటి వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఉంటున్నారు అంతే తప్ప, వాళ్ళ సంస్థలు వాళ్ళ కుటుంబ సంస్థలు బట్టి వాళ్ళు అలాగుంటున్నారు తప్ప, ఈయన పరిపాలన మాత్రం చాలా 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 బాగా జరిపిస్తున్నారండి. మాకైతే చాలా సంతోషం. నేను కూడా చాలా మందికి హెచ్చరించానండి ఆయన పరిపాలన బాగున్నదని. అదేండి ఇంకా ఇంకేం చెప్పవలసినది? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నా గెలుస్తారంటారు? మరి ఏమో ఆ విషయం అయితే మేము చెప్పలేమండి, ఆ విషయం అయితే మాకు తెలీదు. అదే మరి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే మెరుగ్గా చేస్తామంటున్నారు. అదే మాకైతే తెలీదండి, మేము చెప్పలేము. అది దేవుని భగవంతుడితో దేవునితో సమానం, దేవుడు చూసుకుంటాడని. ఎవరు ఎలా నిజంగా పరిపాలన చేయాలన్నది ఆయన చేతిలో ఉన్నదండి. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ మా వాలంటీర్ మాకు చాలా చాలా బాగా చేస్తున్నాడండి. అబ్బాయి చిన్న వయసు అయినప్పటికీ కూడా లేదు అంచలుగా. మేమే ఏదైనా టీ తాగుబాబు కూడా రూపాయి తీసుకోరండి, తిరిగి మాకు ఇస్తాం అబ్బాయి. మా వాళ్ళంటే మాకు ఇస్తాడండి, మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. మాకైతే జగనే రావాలనిపిస్తామండి.